friends, this is Vamshiram, studying of 11th standard of CEC group. Today we are discussing the subject of commerce. Our first chapter is concept of business. Friends, ee roju manam concept of business ane chapter gurinchi telusukobothunnam. First asalu business ante enti? Business refers to a state of being busy. Ante manu chuttu chuste evaraina kanivandi vaalla vaalla needs ni fulfill cheskodaniki prati oka work lo engage ayi undaru. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ కానివ్వండి, ఒక లేబర్ కానివ్వండి, ఒక టీచర్, డాక్టర్, లాయర్, ఎనీ వన్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వాళ్ళకున్న నీడ్స్ని పూర్తి చేసుకోవడానికి ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అయి ఉన్నారు. అలాగే చూస్తే హ్యూమన్ యాక్టివిటీస్ని టూ టైప్స్గా విభజించారు ఫ్రెండ్స్. వన్ ఈజ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ అనదర్ ఈజ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీ అని అంటే ఏదైనా డబ్బును ఆశించి చేసే వర్క్ని దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అని అంటారు. అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని అంటే డబ్బు ఆశించకుండా చేసే పనుల్ని నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన మదర్ కానివ్వండి, ఇంట్లో ఉండి మనకి అన్నం పెడుతుంది, అదే వర్క్ బయట చేసినట్లయితే తను షీ కెన్ ఎర్న్ సమ్ ప్రాఫిట్ అన్నమాట. ఆ వర్క్ అలా బయట చేయకుండా మనం ఇంట్లో చేస్తాం కాబట్టి, అంటే ఏమి డబ్బు ఆశించకుండా చేస్తాం కాబట్టి అది నాన్ ఎకనామిక్ యాక్టివిటీ కింద చెప్తారు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ మీరు చూడబోతున్నారు క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం వాట్ ఈస్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ వాట్ ఈస్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ త్రీ టైప్స్గా క్లాసిఫై చేయబడింది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ వన్ ప్రొఫెషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్. ఫస్ట్ ప్రొఫెషన్ అంటే ఏంటి? ప్రొఫెషన్ అంటే దానికంటూ ఒక సపరేట్ అసోసియేషన్ కావాలి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఒక సీఏ ఉన్నాడంటే తను కాలేజీకి వెళ్ళి సీఏ అవ్వలేడు, దానికంటూ సపరేట్ అకాడమీ కావాలి. అట్ ది సేమ్ టైం ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే అసోసియేషన్లో తను ఒక మెంబర్ అయితే కానీ ఒక సీఏగా తను గుర్తించబడదు. దీన్ని ఒక రకంగా దీన్ని కూడా ప్రొఫెషన్ అంటారు. అదేవిధంగా ఒక డాక్టర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, వీళ్ళందరినీ ప్రొఫెషన్స్ అని అంటారు. వీళ్ళకంటూ సపరేట్ బాడీ ఆఫ్ అసోసియేషన్ కావాలి వాళ్ళు నేర్చుకోవడానికి. వాళ్ళు చదువుతున్న యొక్క ఆ ప్రొఫెషన్ నేర్చుకోవడానికి సపరేట్ బాడీ ఆఫ్ అసోసియేషన్ కావాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తన సర్వీసెస్ని అందించి శాలరీని తన ఫీజుని తీసుకుంటాడు. అలాగే ఒక లాయర్ కూడా తన లీగల్ అడ్వైజర్లో సర్వీసెస్ అందించి తను తన క్లయింట్స్ దగ్గర నుంచి ఫీజు తీసుకుంటాడు. వీళ్ళందరినీ ప్రొఫెషన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్తో కూడిన ఒప్పందం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వేరే అతనికి జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇచ్చిన అతన్ని ఎంప్లాయర్ అని అంటాడు, జాబ్ని చేస్తున్న అతన్ని ఎంప్లాయీ అని అంటారు. వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, ఇన్ని ఇయర్స్ మా కింద పనిచేయాలి, ఇన్ని మంత్స్ మా కింద పనిచేయాలని ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, దీన్ని ఎంప్లాయ్మెంట్ అని అంటారు. అదేవిధంగా బిజినెస్ గురించి చూస్తే బిజినెస్లో త్రీ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ నాలుగు ఉంటేనే బిజినెస్ అని అంటారు. అంటే ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ ఉండాలి, అలాగే సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, వీటన్నిటిని సర్వీసెస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్కున్న ఫీచర్స్ ఏంటని మనం తెలుసుకోబోతున్నాం. దానిలో ఫస్ట్ వన్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే బిజినెస్లో గూడ్స్కి సంబంధించింది, సర్వీసెస్ సంబంధించింది, బిజినెస్ ఖచ్చితంగా వీటికి ఖచ్చితంగా సంబంధం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపల్సరీ ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ కన్జ్యూమర్ గూడ్స్ కానివ్వండి, క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి. కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఫైనల్ గూడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై ద కన్జ్యూమర్స్ ఫర్ దర్ ఫైనల్ యూస్. అండ్ క్యాపిటల్ గూడ్స్ అంటే క్యాపిటల్ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ టు యూజ్ అనదర్ ఎక్స్టెంట్. అంటే వేరే ఈ క్యాపిటల్ గూడ్స్ని క్యాపిటల్ గూడ్స్తో మరో కమోడిటీస్ని తయారు చేసే వాటిని క్యాపిటల్ గూడ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ కానివ్వండి, మెషినరీ కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా.
నెక్స్ట్ వన్ కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్. బిజినెస్లో కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్ అనే పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, కంటిన్యూగా బైయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాన్సాక్షన్ మనము ఒక బైక్ కొంటే దాన్ని ఒక బిజినెస్ అన్నారు ఫ్రెండ్స్. కంటిన్యూగా కొన్ని బైక్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ వాటిని సెల్లింగ్ చేస్తూ ఉంటుంటే దాన్ని బిజినెస్ అని అంటారు. అండ్ మన నెక్స్ట్ పాయింట్ సేల్ ట్రాన్స్ఫర్ అండ్ ఎక్స్చేంజ్. ఈ బిజినెస్లో ఖచ్చితంగా సేలింగ్ ఉండాలి అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఉండాలి అండ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. దాన్ని మనం బిజినెస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ఈజ్ ప్రాఫిట్ మోటివ్. ప్రాఫిట్ మోటివ్ అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని ఒక మోటివ్తో స్టార్ట్ చేస్తాం. అదేంటంటే ప్రాఫిట్ మోటివ్ అంటే మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఒక ప్రాఫిట్ మోటివ్ అంటూ ఉండాలి, లేకపోతే మనం బిజినెస్ స్టార్ట్ చేసి కూడా వేస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. రిస్క్ అండ్ అన్సర్టెనిటీ అంటే ఫ్రెండ్స్, సమ్టైమ్స్ దేర్ మే బీ ఏ రిస్క్స్ ఇన్ అవర్ బిజినెస్. మన బిజినెస్లో కొన్నిసార్లు రిస్క్ అనేవి అన్సర్టెనిటీ అనేవి వస్తుంటాయి. రిస్క్లు అంటే ఒకవేళ కస్టమర్కి ఉన్న టేస్ట్ కానివ్వండి, ప్రిఫరెన్స్ కానివ్వండి, వారికి ఉన్న లగ్జరీస్ ఐటమ్స్ కొనాలనే డిజైర్ కానివ్వండి, వాళ్ళు బై చేయడానికి మన దాకా రాకపోవచ్చు. దానివల్ల మనకి రిస్క్ అనేది ఏర్పడుతుంది. రిస్క్ అండ్ అన్సర్టెనిటీ అంటే ఏంటంటే, రిస్క్ అనేది కొన్ని కొన్నిసార్లు మన బిజినెస్లో వస్తుంది. అంటే ఏ విధంగా అంటే, ఫర్ సపోజ్ కస్టమర్స్ కొంతకాలంగా కస్టమర్స్ మన బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, తర్వాత అదే కస్టమర్స్ వాళ్ళకున్న టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ వల్ల వేరే గూడ్స్ కొనడం మొదలుపెట్టారు. దానివల్ల మన బిజినెస్కి అనేది లాస్ వస్తుంది, సమ్టైమ్స్ రిస్క్ కూడా వస్తుంది. అదేవిధంగా సర్టెనిటీ అంటే సమ్ నేచురల్ కెలామిటీస్, అంటే భయంకర విపత్తులు, అంటే ఫ్లడ్స్ కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం బిజినెస్ దెబ్బతినొచ్చు. దాని మూలంగా అన్సర్టెనిటీ అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి మనం మన బిజినెస్కి ఇన్సూరెన్స్ అనేది పాలసీ అప్లై చేస్తుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. అంటే ఆర్ట్ అంటే మనకంటూ పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి, స్కిల్స్ అనేది ఉండాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకంటూ కొన్ని స్కిల్స్ ఉంటేనే మనం బిజినెస్ని ప్రాఫిట్లో లీడ్ చేయగలం, లేదా మనం లాస్లో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మనకంటూ కొన్ని స్కిల్స్, నాలెడ్జ్ అండ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండడం ఉంటేనే కానీ మనం బిజినెస్ని లీడ్ చేయలేం. అలాగే ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. అంటే సైన్స్ అంటే ఏం లేదు, బిజినెస్లో మనం ఫాలో చేసే రూల్స్ని సైన్స్ అని అంటారు. వాట్ ఆర్ ద రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో అండ్ వాట్ ఆర్ ద రూల్స్ వీ హ్యావ్ టు ఒబే దట్ గవర్నమెంట్ రూల్స్ కానివ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, మన బిజినెస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని సైన్స్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన నెక్స్ట్ టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్కి ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటనే కాన్సెప్ట్ మీద ఇది ఆధారపడి ఉంటుంది. దీన్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ ఎకనామిక్ ఎకనామిక్ సోషల్ అండ్ హ్యూమన్. ఎకనామిక్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్లో ఎకనామిక్లో మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. మనం బిజినెస్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మనకి ఫస్ట్ ప్రయారిటీ ప్రాఫిట్ మోటివ్. మనం ప్రాఫిట్ని ఆశించే ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే క్రియేటింగ్ కస్టమర్స్. మనము కస్టమర్స్ని మనం ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ కొత్త కొత్త కస్టమర్స్ని క్రియేట్ చేయాలి. ఎక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినా కానీ, ఎక్కడ బ్రాంచ్ మొదలుపెట్టినా కానీ అక్కడ న్యూ కస్టమర్స్ని మనం అట్రాక్ట్ చేయాలి త్రూ అవర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ కానివ్వండి, క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైసెస్ కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి మనం కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేసినట్లయితే మన బిజినెస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్త టెక్నాలజీని ఎంకరేజ్ చేయడం. అంటే ఎప్పుడు పాత టెక్నాలజీతోనే తక్కువ గూడ్స్ ప్రొడక్షన్ చేయకుండా కొత్త కొత్త ఇన్నోవేషన్, అంటే కొత్త కొత్త టెక్నాలజీని మనం ఎంకరేజ్ చేస్తూ మనం మన బిజినెస్లోకి చేసినట్లయితే మన ప్రొడక్షన్ పెరుగుతుంది, అదేవిధంగా మన బిజినెస్ కూడా ప్రాఫిట్లో వెళ్తుంది. అది చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ సోషల్. సోషల్లో సప్లయింగ్ గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైసెస్. అంటే మన కస్టమర్స్కి మంచి వాళ్ళకి ఏ గూడ్స్ కావాలో ఆ గూడ్స్ సప్లై చేస్తూ అదేవిధంగా రీజనబుల్ ప్రైసెస్కి అంటే తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ ఆఫ్ గూడ్స్ని వాళ్ళకి అందించడాన్ని సప్లయింగ్ గూడ్స్ రీజనబుల్ ప్రైసెస్ అని అంటారు. అదేవిధంగా ఫెయిర్ రెమ్యునరేషన్ టు ద ఎంప్లాయీస్. అంటే మన దగ్గర ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఒక ఫెయిర్ రెమ్యునరేషన్ అనేది మనం ఇవ్వాలి. అలాగే అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అంటే కొత్త కొత్త వాళ్ళకి
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించాలి. ఇంకా పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూస్, అంటే గవర్నమెంట్ డ్యూ చేయాల్సిన పేమెంట్స్ని ఏది కూడా మనం డిలే చేయకుండా ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ అనేవి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, హౌస్ బిల్డింగ్ హౌస్ ట్యాక్స్ కానివ్వండి, ఈ అన్ని ట్యాక్స్ మనం ఎప్పటికప్పుడు పే చేస్తుంటే మన బిజినెస్కి ఎటువంటి ఆటంకం రాకుండా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, డెవలపింగ్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్, అంటే మన బిజినెస్ ఒకవేళ ప్రాఫిట్స్లో వెళ్తున్నట్లయితే బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి కదండి, వాటిని మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని డెవలప్ చేయడానికి అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి పెట్టినట్లయితే అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, హ్యూమన్లోకి వచ్చేస్తే లేబర్ వెల్ఫేర్ అండ్ హెల్త్. ఒకవేళ మనం బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే ఆ బిజినెస్లో పనిచేస్తున్న లేబర్కి వాళ్ళకున్న వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ గురించి అన్ని ఫెసిలిటీస్ మనం పట్టించుకోవాలి. అలా పట్టించుకున్నట్లయితే లేబర్స్ ఇంకా యాక్టివ్గా వర్క్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డెవలపింగ్ హ్యూమన్ రిసోర్సెస్, అంటే వాళ్ళకంటూ కొన్ని ఆపర్చునిటీస్ అని కల్పించాలి, అంటే ఎక్కువసేపు పనిచేస్తూ ఎక్కువ వేజెస్ పొందుకునేలాగా వాళ్ళకంటూ కొన్ని రిసోర్సెస్ అనేది కల్పించాలి. అదేవిధంగా స్కిల్, నాలెడ్జ్ అండ్ వర్క్షాప్, అంటే వాళ్ళకంటూ అప్పుడప్పుడు సమ్టైమ్స్ వర్క్షాప్ అవి పెడుతూ వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ వర్క్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అలా మన బిజినెస్ కూడా ప్రాఫిట్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మన ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది ముగించాం. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ గురించి మనం డిస్కస్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.